హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ మనం ఈ వీడియోలో చూసే ముందు మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డిస్క్రిప్షన్లో మాస్టర్ యాప్లో టార్గెట్ గ్రూప్ త్రీ కోర్స్ ఉంది ఖచ్చితంగా గ్రూప్ త్రీ ప్రిపేర్ అయ్యే వారికి చాలా 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 హెల్ప్ అవుతుంది ఇక గ్రూప్ టూలో తెలంగాణ ఉద్యమ చరిత్ర త్రీ ఇన్ వన్ ఎకానమిక్ సంబంధించి రెండింటిని కవర్ చేస్తూ మూడు వందల మార్కులను ఉపయోగపడే విధంగా ఒక బెస్ట్ టెస్ట్ సిరీస్ని తీసుకురావడం జరిగింది ఇక విషయంలోకి వెళ్దాం సో కొంతమంది అభ్యర్థులు గ్రూప్ టూ వాయిదా వేయాలని అంటే ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితి ఏదైతే ఉందో గ్రూప్ వన్ దగ్గర నుంచి మనం పేపర్ లీక్ దగ్గర నుంచి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారి యొక్క మానసిక దృష్టిని పెట్టుకొని చాలామంది అభ్యర్థులు గ్రూప్ టూని వాయిదా వేయడం వేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు కలవడం కానీ లేదంటే టీఎస్పిఎస్సి కార్యాలయం ముందు ధర్నా చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది సో నిజానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి పాపం ముందు పోతే గొయ్యి వెనకపోతే నుయ్యిలాగా ఉంది ఎస్ ఒక మంచి సమయం ఉంటే ఒక వాయిదా తీసుకుంటే పర్వాలేదు బట్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఎలక్షన్స్ షెడ్యూల్ అనేది కనిపిస్తుంది సో అదేవిధంగా జాతీయ స్థాయిలో కొన్ని రకాల పరీక్షలు కనిపిస్తున్నాయి గ్రూప్ త్రీకి సంబంధించి అక్టోబర్లోనే నిర్వహణ ఉంటుంది సో ఈ రెండు మూడు వ్యవధిలోనే రెండు మూడు నెలల వ్యవధిలోనే మనం ఏం చేసినా సో మనం ఇప్పుడు లేట్ చేస్తే అంటే ఇప్పుడు వాయిదా వేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇది ఒక ఐదారు నెలల సమయం పడుతుంది ఎ ఎలక్షన్స్ కోడ్ ఉంటుంది కాబట్టి ఈ లోపు కూడా వేయడానికి అవకాశం ఉంటుందో లేదో జరుగుతుందో లేదో అనేటువంటి అలాంటి సందిగ్ధ ప్రశ్నలు కనిపిస్తున్నాయి బట్ ఎక్కువ మంది కానీ కొంతమంది వాయిదా వేయద్దు మరి ఇన్ని 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 నెలలు వాయిదా వేస్తే నాకు నువ్వు కోర్స్ ఇస్తావా లేదంటే నువ్వు ఏమన్నా నాకు ఈ హాస్టల్లో నువ్వు తిండి పెట్టగలుగుతావా ఇన్ని నెలలు నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాను ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు సో కొంతమంది ఈ రకంగా ఉన్నారు కాబట్టి సో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేటువంటి సిచ్యువేషన్ మనది కాదు సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం నేనేమన్ నా యొక్క సజెషన్ ఏంటంటే గ్రూప్ వన్ నుంచి నేను చెప్తున్నాను గ్రూప్ ఫోర్ నుంచి చెప్తున్నాను వాయిదా అనే అంశం ఎప్పుడు కూడా అది వచ్చినప్పుడు మనం స్వీకరించాలి బట్ ఆ ఎగ్జాము మనం చేయొచ్చు ధర్నా చేయొచ్చు మనం ఎవ్రీథింగ్ మనం వెళ్ళొచ్చు బట్ ఆ ఎగ్జామ్ డేట్స్ మాత్రం ఒక ఇంత భయంతోనే మీరు చదవండి ఇఫ్ ఏదైనా జరగవచ్చు ఎగ్జామ్ ఎగ్జామ్స్ జరగచ్చు అనే మనం ప్రిపరేషన్లో ఉండాలి తప్ప వాయిదా పడుతూ చిన్న 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 విషయము దీన్ని తప్పగా అర్థం చేసుకోకండి నెగిటివ్గా ఆలోచించకండి అర్థమవుతుందా సో మీను మీ స్థాయి నుంచి వచ్చిన ఉన్నాయి తొందరపడి మీరు నెగిటివ్గా ఉండొద్దు ఏమంటున్నానంటే ఒక ఎగ్జా ఒకవేళ వాయిదా పర్లేదు ఎగ్జామ్ రాయకుంటూ ఉంటావా ఇక ఇంకా సమయం ఉంది కదా దీంట్లో ఇప్పుడున్న పరిస్థితులలో ఎగ్జామ్ వాయిదా పడితే సంతోషం ఒక వాయిదా పర్లేదు అప్పుడు మీరు ఏం చేయాలి బుఫేవరే మనము దానికి అనుగుణంగా ప్రిపరేషన్ చేయాలి అంటే వాయిదా వే మీ ప్రిపరేషన్ వాయిదా వేయొద్దు అది వాయిదా పడుతుందో లేదో తెలియని సందిగ్ధ పరిస్థితి ఉన్నప్పుడు నీ ప్రిపరేషన్ వాయిదా ఎందుకు ఇస్తున్నావు నీ ప్రిపరేషన్ వాయిదా వేయకూడదని ఒక చిన్న సూచనను తెలియజేసేటువంటి ప్రయత్నమే గ్రూప్ టూకి సంబంధించి నేను చెప్తున్నాను ఓవరాల్గా వాయిదా వేయమని చెప్పను వాయిదా వేయాలని గురించి నేను చెప్పను ఓకేనా వీళ్ళకి చెప్తే వీళ్ళకు కోపం వాళ్ళకి చెప్తే వీళ్ళకు కోపం అంటే వాయిదా వేయమంటేనేమో ఎందుకు వాయిదా వేయాలని ఇంకో విద్యార్థి ఇంకో అభ్యర్థి ఆ వాయిదా వేయకూడదు అంటే వాయిదా వేయాలన్నటువంటి అభ్యర్థులు మనకు ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి బట్ నీ నా సూచన ఏంటంటే మిత్రులారా తప్పుగా అర్థం చేసుకోకండి మీరు ఎగ్జామ్ డేట్స్ ఇరవై తొమ్మిది ముప్పైనే ఉన్నాయనుకొని మీరు ధర్నా చేసినా ఏ పోరాటం చేసినా ఆ డేటు మాత్రం గుర్తుపెట్టుకోరు ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు మీరు వాయిదా వేయమని కోరుకోండి వాయిదా ఆపమని కోరుకోండి కానీ మీ ప్రిపరేషన్ వాయిదా వేయకండి మీ ప్రిపరేషన్ వాయిదా వేయకండి అంతే సింపుల్ సింపుల్ వెరీ వెరీ సింపుల్ ఎందుకు అంటే వాయిదా పర్లేదనుకోండి నష్టపోయేది మీరే నష్టపోయేది మీరే ఇప్పటికే మీరు మీ మనస్ మొత్తం కూడా వాయిదా వేయాలని కోరుతూ అనొక చోట్ల తిరుగుతూ పాపం మీ విలువైన సమయాన్ని సో వస్తే మంచిది బట్ సిచ్యువేషన్ ఏమో పాపం అటు ఎన్నికల షెడ్యూల్ అని చెప్పేసి డేట్స్ అడ్జస్ట్ కాక చాలా రకమైన ఇబ్బందులు ఫైనల్గా మిత్రులు నష్టపోతున్నారు మన అభ్యర్థులు నష్టపోతున్నారు అనే విషయము దానికి అనుగుణంగా సింపుల్గా వాయిదా మీ ప్రిపరేషన్లో చూపించకండి మీ ప్రోకాస్టినేషన్ తగ్గించండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ మెటీరియల్ మొత్తం సేకరించుకోండి దానికి అనుగుణంగా ప్రిపరేషన్ చేయండి ప్రీవియస్ పేపర్ ఎనాలిసిస్ చేయండి లేటెస్ట్ టీఎస్పిఎస్సి నిర్వహించినటువంటి అనేక ఎగ్జామ్ల పేపర్లు అన్నీ కూడా పరిశీలించండి సిలబస్లు ఫాలో అవ్వండి ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకోండి గట్టిగా చదవండి అంతే ఇప్పుడు మీరు ఆ యొక్క ఎగ్జామ్ డేట్ ఇరవై తొమ్మిది ముప్పై అని ఫిక్స్ అవ్వండి అధికారులు ఎందుకంటే ఈ ఈ విషయాన్ని గట్టిగా చెప్పకుంటే మీరు ఏమవుతారంటే మీరు అలానే ఉండి ప్రిపరేషన్ కోల్పోతారు జాబ్ కోల్పోయే అవకాశం ఉంటుంది అధికారులు మాత్రం నిర్వహించడానికి ముందడుగు వేస్తున్నట్టు అని తెలుస్తుంది కాబట్టి అది తెలవకుండా గుడ్డిగా ఉండకూడదు ఏం జరుగుతుంది ప్రాక్టికల్గా ఆలోచిస్తేనే మన లైఫ్ బాగుపడుతుంది స్మార్ట్గా ఆలోచిస్తేనే నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు ఈ విషయాన్ని నేను చెప్పడం జరుగుతుంది ఇక అదేవిధంగా గ్రూప్ వన్ ఫిలిమ్స్ సంబంధించి కూడా మనకు పెద్ద తలకాయనొప్పులు ఇది ఇది కూడా మీకు తెలుస్తుంది కదా గ్రూప్ వన్ ఫిలిమ్స్ రద్దు చేయాలని చెప్పి ఒక పిటిషన్ వచ్చింది దాన్ని సోమవారం రోజు టేస్పీ వాళ్ళు కౌంటర్ దాఖలు చేయబోతున్నారు సో అప్పటిదాకా రిజల్ట్ ఇవ్వకూడదు అని చెప్పేసి చెప్తున్నారు సో ఈలోపు ఒక వస్తే మనకు ఫైనల్కి వస్తుంది ఫైనల్కి విడుదల చేసుకోవచ్చు రిజల్ట్ మాత్రం వాళ్ళు ఎట్లాగూ ఆగస్ట్ ఫస్ట్ వీక్ అన్నారు కాబట్టి సో ఇక్కడ ఇంకొక తలకాయనొప్పి ఇలాగా మనకు కనపడుతూ ఉంది అంటే మనం ఏం చేసినా కూడా అసలు ఏ ముందుకు నడవని పరిస్థితి అభ్యర్థులకు ఎదురవుతుంది ఇక వారంలో గ్రూప్ వన్ ఫైనల్కి అంటే ఈ యొక్క వారంలో మనకు వచ్చే ఒకటి అవకాశం ఉంటుంది సో దీంట్లో ఒక ఐదు ఆరు మార్కులు ఖచ్చితంగా తగ్గొచ్చు ఆల్మోస్ట్ తగ్గడానికి స్కోప్ ఉంటుంది కొంతమందికి పెరగవచ్చు ఇది ఎట్లా అంటే పెట్టినటువంటి ఆప్షన్లను బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్లు ఏ ప్రశ్నలు కలుపుతున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇక గ్రూప్ ఫోర్ కూడా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ప్రైమరీకి వస్తుంది ఫ్రెండ్స్ సో సూచన గన్నారెడ్డి తరపున ఏంటంటే అభ్యర్థులు రెండు రకాలుగా ఉంటారు అనేక రకాల మనస్తత్వాలు ఉంటాయి అనేక రకాలుగా పోరాటాలు జరుగుతుంటాయి హిడెన్ అజెండాలు చాలా ఉంటాయి బట్ ఒక జెన్యూన్గా అభ్యర్థి ఆలోచించాలి ప్రాక్టికల్గా అంటే మీరు ఏ మీ మనసుకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళండి ఓకేనా మీ మనసుకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళి కానీ ప్రిపరేషన్ వాయిదా వేయకు ప్రిపరేషన్ వాయిదా వేయకు ప్రిపరేషన్ వాయిదా వేయకు నీ ఆలోచన నీ ఎప్పుడు కూడా ఈ ఆరు నెలలు ఈ డిసెంబర్ వరకు మొత్తం ఏదున్నా కూడా కుళ్ళ కుళ్ళ తెలంగాణలో నోటిఫికేషన్ల పరిస్థితి అయిపోతుంది కొట్టుకుంటే ఇప్పుడే ఇప్పుడే ఆలోచించు ఇప్పుడే కష్టపడు ఇప్పుడే నీ శక్తిని బయటికి తీసి ముందడిగివేయి తర్వాత నువ్వు చూస్తే ఏమీ మిగలదు ఏమీ ఉండదు దూసుకెళ్లేవాడు దూసుకెళ్తాడు మంచిగా చెప్తున్నా వినండి ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్మెంట్ అయినాయి కదా ఆ రోజు ఎగ్జామ్ జరుగుతుంది కదా ఫర్ ఎగ్జామ్లు అనుకుందాం వాయిదా పడకుంటే ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్ వస్తుంది రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా జాబ్ ఎక్కేటోళ్ళు జాబ్ ఎక్కుతారు కదా అంటే దూసుకెళ్లేవాడు దూసుకెళ్తాడు సక్సెస్ కొట్టేవాడు కొడుతూనే ఉంటాడు ప్రిపేర్ అయ్యేవాడు ప్రిపేర్ అయితేనే ఉంటాడు సో మీరు ప్రిపేర్ అయ్యేటువంటి లక్షణం వాళ్ళే అయితే ఇది ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉండండి మీరు ఎలాంటి పోరాటమైన చేసుకోవచ్చు కానీ ప్రిపరేషన్లో మాత్రం వాయిదా వేయక ఇది చాలా 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 నీకు చేటు చేస్తుంది హాని చేస్తుంది అని గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇలా ఏ నైట్ కామెంట్ బెటకి తప్పుగా అర్థం చేసుకోగలి దానికి ఏదైనా చెప్తే మీరు అట్లా ఉండద్ది అన్నమాట ఓకేనా నేను మీలాంటి బ్రదర్ లాగానే మీ యొక్క సొసైటీ నుంచే కమ్యూనిటీ నుంచే వచ్చిన ఉంది కాబట్టి ఎందుకంటే విద్యార్థులు ఎక్కడ నష్టపోతారు అనే కోణంలో ఆలోచించే ఒక సూచనని చేయడం జరుగుతుంది ఫైనల్ ఒకటే కంక్లూజన్ ఏంటంటే మీరు ప్రిపరేషన్ వాయిదా వేయకూడదు ఫైనల్ కంక్లూజన్ సోల్ సోల్ వినండి సోల్ వినండి సార్ మరి మేము వాయిదా వేయమని మీరు సపోర్ట్ చేస్తలేరు వాయిదా వేయమని సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు సార్ అని ఇంకొకరు ఇట్లా కాదు ముచ్చట ఓకేనా నీ ఒక ప్రత్యేకం నేనొక ప్రత్యేకం ఎవరికి వారు ప్రత్యేకం ఎవరి ఆలోచనలు వారివి ఎవరి అడుగులు వారివి కానీ మీ యొక్క ప్రత్యేకమైన అడుగు మీ ప్రిపరేషన్ వైపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది గోన గన్నారెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ ద వీడియో